సో అలాగే సంగతి జై శ్రీరామ్ జై శ్రీ గణేష. సో ఈరోజు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి రావడం జరిగింది. సో నిన్నైతే చూశారు కదా ఫుల్ వర్షం వచ్చింది. సో ఈరోజు అయితే వర్షం తక్కువ ఉంది. సో నేను వర్షం వచ్చినా కూడా చాలా వర్క్ చేసిరు, చాలా స్పీడ్ జరిగింది. సో నైట్ అండ్ డే చేసిరని చెప్పి అన్నవాళ్ళు అయితే. సో మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే చూపిస్తాను. సో మన గణేశుడికి అయితే నిన్న హెడ్ అయితే మెయిన్ హెడ్ అయితే ఫిక్స్ చేసిరు. సో ఈరోజు అయితే ఇంకా సైడ్లోకి వచ్చే ఆరు మొక్కలు అయితే ఏమున్నాయో, సో ఆరు మొక్కలే కదా, సో అదే సైడ్కి వచ్చే ఆరు మొక్కలు ఏమవుతున్నాయో అవి ఈరోజు ఫిక్స్ చేస్తాను చెప్పారు. సో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఒకసారి జూమ్ కొట్టు, హెడ్ చూపి ఒకసారి. సో మనం చూడొచ్చు హెడ్ నేను మెయిన్ హెడ్ ఫిక్స్ చేసారు అనమాట. మీకు అది నేను చూపించాను. నేను ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వీడియో చూడండి. సో ఈరోజు కూడా వర్క్ చేస్తారు. సైడ్లోకి అయితే మన ఏవైతే ఆరు మొక్కలు ఉన్నాయో, సో ఆరు మొక్కలు అయితే ఈరోజు ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో అన్న వాళ్ళని అడిగితే వెళ్ళర్స్ అయితే మాకు చెప్పిన విషయం ఏంటంటే ఈరోజు సాయంత్రం వరకు మేబీ 2-3 అనే ఫిక్స్ చేస్తాం. సో వర్షం రాకుంటే మాత్రం అవన్నీ పూర్తిగా అయితే ఫిక్స్ చేస్తామని చెప్పారు. సో కొద్దిగా దగ్గరికి వెళ్ళి అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాను. అన్న మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ హెడ్ ఏదైతే ఉందో అక్కడ మన గణేశుని కంటి దగ్గర అయితే బిల్డింగ్ వర్క్ అయితే చేస్తారు. సో ఇంకా కొద్దిగా ముంగడు పోతే చూడండి. సో ఎంతమంది వర్క్ చేస్తారో పైన. సో ఇక్కడ 3 మెంబర్స్, ఇక్కడ 2 మెంబర్స్. సో మెయిన్ హెడ్కి అయితే ఫిక్స్ చేస్తారు అనమాట, బిల్డింగ్ వర్క్ అయితే చేస్తారు. సో సైడ్లోకి వచ్చే గణేష్ని కూడా మా అన్నవాళ్ళు అయితే సైడ్కి ఒక గణేష్ని అయితే ఫిక్స్ చేస్తారు. సో మీకు ఆ వినాయకుడు అయితే క్లారిటీ కనిపించట్లేదు, ఎందుకంటే కట్టెలు ఉన్నాయి. సో మొత్తం చీకటి చీకటిగా ఉంది కాబట్టి. సో ఇంకా కొద్దిగా ముంగడికి వెళ్ళి మన గణేషునికి అయితే పాదాలు అదేవిధంగా చేతులు కూడా రెడీ చేశారు అనమాట. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో అన్న మీకు అయితే ఇందాక దేవుని పాదాలు అయితే చూపిస్తాను చెప్పాను కదా, ఇప్పుడు దేవుని పాదాలు అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇవి 2 పాదాలు అనమాట మన బడా గణేషుని. సో చూడొచ్చు చాలా పెద్దగా ఉంది, మేబీ ఒక 2-3 ఫీట్స్ ఉంది. ఇక్కడ కూడా చూడొచ్చు ఒక ఏలే వన్న ఒక జానాడు ఉంది అనమాట, జానాడికి ఎక్కువనే ఉంది. సో మన గణేషుని పాదాలు అయితే ఇవి బడా గణేష్ అనమాట, కింద వస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే అనేవి చేతులు అనమాట, మనకు సైడ్లోకి వస్తాయి కదా, ఏడు చేతులు ఇక్కడ, ఏడు చేతులు అక్కడ, ఏడు చేతులు అనమాట, మొత్తం 14 చేతులు. సో మన గణేష్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో, దగ్గర 2 ఫీట్స్ దాకా ఉందన్నమాట, 2 ఫీట్స్, 2 1/2 ఉంది. సో మన గణేష్ అయితే చాలా భారీగా ఈసారి అయితే దర్శనమిస్తుండు. అదేవిధంగా మన గణేషుడు ఏంటంటే వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా చాలా స్పీడ్గా చేస్తారు అనమాట. చూసుకోవచ్చు నిన్న ఇవి చేయలేదు, ఈరోజు చేసిరో మన నైట్ చేసిరో తెలియదు, కాకపోతే ఈరోజు అయితే మనకైతే అప్డేట్ అయితే ఇది అనమాట. అదేవిధంగా నిన్న చూసినట్టయితే ఇక్కడ వర్క్ అనేది నిన్న ఇది ఒక్కడే చేసిరు, ఇప్పుడు ఈరోజు మాత్రం నైట్ చేసినట్టు ఇదంతా. సో చాలా స్పీడ్గా జరుగుతుంది అనమాట. మొత్తం వర్కర్స్ వచ్చేసి 70-75-80 మెంబర్స్ దాకా ఇక్కడ వర్క్ చేస్తారు. సో కార్పెంటర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, సో వీళ్ళందరూ ఇక్కడ మీకు చూపించిన ఇంకొకరిని చూపించాలి. ఇక్కడ చూసినట్లయితే మన గణేషుడికి మెయిన్ చేతి అనమాట ఇది, ఇక్కడ చూపి. సో ఇది మెయిన్ చేతి అనమాట. ఎన్ని ఫీట్లు ఉంటానా భయా, కిత్త ఫీటో భయా? సో అన్న వాళ్ళకంటే తెలియదు, మేబీ ఉండొచ్చు ఒక 7 ఫీట్ అక్కడిక్కడ ఒక వీషేప్లా ఇట్లా అనమాట, ఇట్లా ఉందనమాట ఒక వీషేప్లా. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకో చేయి అనమాట, ఇది మెయిన్ హెడ్ మెయిన్ చేయి అనమాట, అక్కడ ఇక్కడ అక్కడ మెయిన్ చేయి ఇవి. సో కొద్దిగా ముంగడికి వెళ్ళాం నేను, ఇంకా అవతల షెడ్ కూడా వర్క్ చేసారు, అది కూడా మీకు చూపిస్తాను. సో చాలా స్పీడ్ అంటే చాలా స్పీడ్ జరుగుతుంది, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. సో నిన్న ఆల్రెడీ ఇదంతా చేసేసారు, ఆ పైన కూడా చేసారు అనమాట. పైన చూపి ఒకసారి పైన అయితే అంటే మొత్తం మన బడా గణేషుడికి అయితే ఆల్మోస్ట్ 90% అయిపోయినట్టే, కొద్దిగా పెండింగ్ ఉంది. ఆ చేతిలో ఒకటి హెడ్ ఒకటి ఫిట్ చేస్తే అయిపోతుంది అనమాట మన గణేషన్ దగ్గర. సో ఇంకా వర్క్ చేస్తారు. అది చూపి. సో మెయిన్ హెడ్ ఫిక్స్ చేసారు, అదేవిధంగా ఇక్కడ చూపిపోయా. ఇక్కడ చూసినట్లయితే నిన్న ఇక్కడ మాత్రం ఈ జాలి లేదు, నిన్న ఈ జాలి ఫిక్స్ చేస్తారు అనమాట. నిన్న ఈ చుట్టూ జాలి అనమాట, ఇది నిన్న ఫిక్స్ చేస్తారు. ఈరోజు మొత్తం కంప్లీట్ అయిపోయింది, కొద్దిగా పెండింగ్ ఒక 10% మాత్రమే ఉంది పెండింగ్ అయితే. సో అన్న వాళ్ళు అయితే మేబీ 6 మంది 5 మంది అయితే వర్క్ చేస్తారు ఇక్కడ. సో పైన అయితే ఒక 5 మెంబర్స్ దాకా పైన వర్క్ చేస్తారు. సో గాయస్ ఈరోజు ఇక్కడ చూసుకోవచ్చు మన గణేషుని పాదాలు అయితే ఇక్కడ వస్తాయి అనమాట. ఇక్కడ షూట్ చేయి. సో మన గణేషుని ఇందాక 2 పాదాలు ఉన్నాయి కదా, అవి అనేది ఇక్కడ మన గణేషుని పాదాల దగ్గర ఇక్కడ పెద్దగా ఉన్నాయి, అవి ఇక్కడ వస్తాయి. చూడవచ్చు ఆ లెగ్ ఎంత పెద్దగా ఉందో, ఆ పాదాలు కూడా అంతే సైజులో ఫిక్స్ చేసి పెట్టారనమాట.
అక్కడ చూసుకున్నట్లయితే రాజకుమార్ అన్న కూడా, రాజకుమార్ అన్న చూపి, సో అక్కడ చూసుకున్నట్లయితే రాజకుమార్ అన్న అక్కడ చాలా డిస్కషన్ జరుగుతుంది. సో మన వర్క్ అయితే పైన జరుగుతుంది, కొద్దిగా ఇంకో భయం మీద పడగలవి. సో గాయస్ ఇది అన్నమాట ఈరోజు వీడియో. సో ఇది అన్నమాట ఈరోజు అప్డేట్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చెప్ బాయ్ చెప్ అట్లా మన ఆయన హెడ్. సో ఈ వెల్లర్స్లో ఎట్లుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క హెడ్ ఉండరా అనమాట. ఈ ఐదుగురికి ఈయన హెడ్ అంట. అలా బయ నమ్గే పేరు పేరేంటి? సో నారాయణ అన్న వెళ్ళరు, వాళ్ళ టీం లీడర్ అంట. సో ఇది ఈరోజు అప్డేట్ అయితే. సో వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమో ఉరిశ్రీలు ఏమైంది? సో అన్న వాళ్ళు, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.